हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ये वीडियो लो मनम सांघिक शास्त्र 8वीं तरगति पाठ्यपुस्तक जातीयोद्यम मलिदश पाठा की संबंधी कोई मुख्यमंत्री प्राक्टिस बिट्स चूदा। क्रिंद इवबड़न ये रोजना रौलत चट्टा की व्यतिरेक अहिंसात्मक हर्ताल पाटी प्रार्थना गौरवभंग दिन निर्वहिंचमनी भारत प्रजलनु गांधीजी कोराडु। आंसर 1919 एप्रिल 6। जलियनवाला बाग मारणकांडकु व्यतिरेकंगा ब्रिटिश वारु इच्चिन नाइटहुड नी तिरिगी इच्चिन वारेवरु। आंसर रवींद्रनाथ ठागूर। 1919 एप्रिल 13 पंजाब लोनी अमृतसर लो जरिगिना जलियनवाला बाग मारणकांड लो एंत मंदी चनिपोयारु। आंसर 400 मंदी। ई क्रिंद इवबड़िन ए प्रदेशंलो जरिगिन कांग्रेस समावेशंलो गांधीजी कांग्रेस नायकुडिगा गुर्तिंपबड्डाडु। आंसर नागपूर। ఈ క్రింద ఇవ్వబడిన ఏ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించడం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించింది? ఆన్సర్ లాహోర్ సమావేశం। మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశమునకు వివిధ ప్రాంతాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? ఆన్సర్ 72। ఏ రోజున గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా సబర్మతి ఆశ్రమం నుండి దండికి చేరుకున్నారు? ఆన్సర్ 1930 ఏప్రిల్ 6। అతివాద నాయకులు కాని వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ డబ్ల్యూసి బెనర్జీ। చీరాల పేరాల ఉద్యమంకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య। ఈ క్రింది వాటిని జతపరచుము। ఆన్సర్ డి 1 అతివాద దశ, డి 1905 నుంచి 1920, 2 మితవాద దశ, సి 1885 నుండి 1905, 3 గాంధీ దశ, బి 1920 నుండి 1947, 4 జాతీయోద్యమం తొలి దశ, ఇ 1885 నుండి 1919, 5 జాతీయోద్యమం మలి దశ, ఏ 1919 నుండి 1947। రౌలత్ చట్టాన్ని నిరంకుశత్వ రాక్షస చట్టమని విమర్శించిన వారెవరు? ఆన్సర్ గాంధీజీ, మహమ్మద్ అలీ జిన్నా। లండన్ లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ని ఏర్పాటు చేసిన వారెవరు? ఆన్సర్ దాదాభాయ్ నవరోజీ। జాతీయత కార్యక్రమాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా ఏది? ఆన్సర్ గుంటూరు జిల్లా। 1945 ఆగస్ట్ 23 బ్యాంకాక్ నుంచి ఎక్కడైనా ప్రయాణం చేస్తుండగా జరిగిన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ చనిపోయాడని చెబుతారు?
ఆన్సర్ టోక్యో. ముస్లిం భూస్వాములు నవాబులు కలిసి అఖిల భారత ముస్లిం లీగ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఢాకా. హిందూ మహాసభకు నేతృత్వం వహించిన వారెవరు? ఆన్సర్ పండిత మదన్ మోహన్ మాలవీయ. జలియన్వాలా బాగ్ మారణకాండకు కారణమైన జనరల్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ డయ్యర్. ఏ దేశ సుల్తాన్ను ఖరీఫా అంటారు? ఆన్సర్ టర్కీ. 2వ ప్రపంచ యుద్ధంలో రష్యా సైన్యాలు డాష్డ్ చేజించుకోవడంతో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేయడంతో ముగిసింది. ఆన్సర్ బెర్లిన్. ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తించబడ్డాడు? ఆన్సర్ నాగపూర్. 1930 మార్చి 13న గాంధీజీ ఎంతమంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నడిచారు? ఆన్సర్ 78 మంది. చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు వదిలి ఎక్కడ కొత్త నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు? ఆన్సర్ రామ్నగర్. చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా ప్రజలు పన్ను కట్టడానికి నిరాకరించి ఊరు వదిలి రామ్నగర్ ప్రాంతంలో ఎన్ని నెలలున్నారు? ఆన్సర్ 11 నెలలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటవీ సత్యాగ్రహం జరిగిన ప్రాంతాలు డాష్. ఆన్సర్ పల్నాడు రాయచోటి. చౌరీ చౌరా సంఘటనలో ఎంతమంది పోలీసులు చనిపోయారు? ఆన్సర్ 22. 1929లో లాహోర్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. ఉప్పు తయారీపై ప్రభుత్వం పన్ను విధించటం వల్ల గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న దండి అనే చిన్న ఊరిలో ఉప్పు తయారు చేయడం ద్వారా బ్రిటిష్ వారి చట్టాలను ఉల్లంఘించాలని అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ ఏ రోజున నిర్ణయం తీసుకున్నాడు? ఆన్సర్ 1930 మార్చి 12న. సుభాష్ చంద్రబోస్కు సహాయం చేసిన దేశం ఏది? ఆన్సర్ జపాన్. 1930 మార్చి 13న గాంధీజీ 78 మంది అనుచరులతో సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ఎన్ని రోజులు నడిచారు? ఆన్సర్ 24 రోజులు. ఈ క్రింది వాటిని జతపరచుము.
ఆన్సర్ సి. ఒకటి అఖిల భారత ముస్లిం లీగ్ సి 1906, రెండు హిందూ మహాసభ డి 1915, మూడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ బి 1920, నాలుగు చౌరీ చౌరా సంఘటన ఏ 1922. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రకూటమిలో లేనిది డాష్ ఆన్సర్ జర్మనీ. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చిన వారెవరు? ఆన్సర్ తిలక్. ఈ క్రింద ఇవ్వబడిన ఏ చట్టం ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లభిస్తుంది? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1935. 1937లో 11 రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ 7. ఏ మధ్యకాలంలో మిడ్నాపూర్ ప్రజలు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పారు? ఆన్సర్ 1942-44. ఏ రోజున జరిగిన బొంబాయి కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసింది? ఆన్సర్ 1942 ఆగస్టు 8. ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అజ్ఞాతంలోకి వెళ్ళిన తొలి వ్యక్తులలో ఒకరు ఎవరు? ఆన్సర్ దేవులపల్లి వెంకటేశ్వరరావు. సుభాష్ చంద్రబోస్ ఎవరి సహకారంతో బర్మా అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు? ఆన్సర్ రస్ బిహారీ బోస్. 1946 మార్చిలో బ్రిటిష్ మంత్రివర్గం ఢిల్లీకి ముగ్గురు సభ్యుల సంఘాన్ని పంపించి భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి తగిన రాజకీయ చట్టాన్ని సూచించమని కోరింది. అయితే ఆ ముగ్గురిలో లేనివారెవరు? ఆన్సర్ పెతిక్ జాన్సన్. ఏ వైస్రాయ్ ముస్లిం లీగ్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయాడు? ఆన్సర్ మౌంట్ బాటన్. ఏ రోజున పాకిస్తాన్ తన స్వాతంత్ర దినంను జరుపుకుంటుంది? ఆన్సర్ 14 ఆగస్టు. పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగిన రోజు ఏది? ఆన్సర్ 1919 ఏప్రిల్ 13. బ్రిటన్ ఏ సంవత్సరంలో కఠినమైన ఒప్పందాన్ని టర్కీ సుల్తాన్ పైరుద్దింది? ఆన్సర్ 1920. ఏ సమావేశంలో జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది? ఆన్సర్ లాహోర్ సమావేశం. ఈ క్రింది వాటిని జతపరచుము.
ఆన్సర్ డి దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి గాంధీజీ రాక బి 1915 రెండు అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె ఖేదా నిరసనలు జి 1918 మూడు చంపారణ ఆందోళన ఎఫ్ 1917 నాలుగు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం ఏ 1919 ఐదు సహాయ నిరాకరణ ఉద్యమం సి 1921-22 ఆరు క్విట్ ఇండియా ఉద్యమం డి 1942 ఏడు శాసనోల్లంఘన ఉద్యమం ఇ 1930 మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు అలాగే మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు